గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధాన అంశాలని చూస్తే అన్ని పత్రికలు కూడా ప్రధానంగా కరీంనగర్ జడ్పీ ఒక తీర్మానం చేసింది. 24 గంటల కరెంట్ వద్దు, 12 గంటలు కరెంటు ఇస్తే చాలు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇచ్చే చాలు అని కరీంనగర్ జడ్పీ తీర్మానం చేసింది. ఈ వార్తను దాదాపు అన్ని పత్రికలు కూడా ప్రచురించాయి. రాష్ట్ర ప్రభుత్వం 1 జనవరి నుంచి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తోంది. అయితే కొన్ని జిల్లాలు, ముఖ్యంగా భూగర్భ జలమట్టాలు చాలా తక్కువ ఉన్న చోట 24 గంటల కరెంటు వద్దని డిమాండ్లు వస్తున్నాయి. అయితే కరీంనగర్ జడ్పీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ తొలిసారి తీర్మానం చేసింది, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలని. అదేవిధంగా కేటీఆర్ దావోస్ టూర్ కంటిన్యూ అవుతుంది. తెలంగాణ సత్తా విశ్వవ్యాప్తమైంది. పరిశ్రమలు అన్నీ కూడా రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఆయన అంటున్నారు. రాష్ట్రంపై అన్ని కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఐటీ, టెక్స్టైల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నాయని ఆయన దావోస్ నుంచి కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. త్వరలోనే రాష్ట్రానికి కూడా కొన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు రానున్నారు. పలు కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా కరీంనగర్ జడ్పీతో పాటు ఇంకో వార్త చూసుకుంటే, నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ మృతి, శ్రీనివాస్ హత్య మీద డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈయన ఈ హత్యలో నల్గొండ జిల్లాకే సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉంది. ఆయనపై చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఆరోపణల్ని ఖండించింది. కాంగ్రెస్ పార్టీవి దివాళాకోరు రాజకీయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ ఆరోపించారు. న్యాయ విచారణ కూడా జరిపించాలి, అసలు హత్యకు గురైంది కాంగ్రెస్ నేతే, చంపింది కూడా కాంగ్రెస్ వాళ్లే అంటూ కర్ణ ప్రభాకర్ ఆరోపించారు. దీన్ని కూడా దాదాపు అన్ని పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. అదే సమయంలో ఐపీఎల్ వేలం నిన్న జరిగింది. ఇంగ్లాండ్కు చెందిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు 12.5 కోట్ల రూపాయలు ధర పలికింది. అదేవిధంగా కేఎల్ రాహుల్, మనీష్ పాండే 11 కోట్ల రూపాయల ధర పలికింది. నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ ఒక తీర్మానం చేసింది, 24 గంటల విద్యుత్ వద్దు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 12 గంటల పాటు నిరంతర విద్యుత్ చాలు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వాళ్ళు చాలు. ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోతున్నాయని, అందుకోసమే మాకు 12 గంటలు చాలంటూ ప్రభుత్వానికి తీర్మానం పంపించింది. ఈ అంశంపై చర్చించేందుకు V6 స్టూడియోలో టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేత కొనగాల మహేష్ మరికాసేపట్లో జాయిన్ అవుతారు. మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, 24 అవర్స్ పవర్ జనవరి 1 నుంచి స్టార్ట్ చేశారు, ఇంకా 1 మంత్ కూడా కాలేదు. అప్పుడే ఒక ఉమ్మడి జిల్లా అంటే కరీంనగర్ జిల్లా పరిషత్ అంటే దానిలో పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ఇవన్నీ కూడా ఉన్నాయి, అంతా కూడా తీర్మానం చేశారు మాకు వద్దు 12 గంటలు చాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్నప్పుడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందని చెప్పిన సందర్భం మనకు అందరికి తెలిసిన విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. అలాంటి దాన్ని 3.5 సంవత్సరాలు అధిగమించి 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే అవకాశం కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లభిస్తుంది. దీనిలో రైతులకు ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ తరఫున మాత్రం ఖచ్చితంగా ప్రతి రైతుకు, అంటే కరీంనగర్లో అవసరం లేకపోవచ్చు కానీ వివిధ జిల్లాలు, నల్గొండ జిల్లాలో ఎక్కడ అయితే అవసరం, అది కాలువలు లేని కాడ లేకపోతే చెరువులు లేని కాడ వాటర్ లభ్యత లేని కాడ కంపల్సరీ అవసరం వస్తుంది. సరే, 24 గంటల భూగర్భ జలాలు పడిపోతుంది. రైతులకు మేము ఇవ్వడానికి ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తుంది. దాన్ని ఎంతవరకు ఏ రైతుకి ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు. కొంతమందికి డే పూట అవసరం ఉంటుంది, కొంతమంది రైతు నైట్ పూట అవసరం ఉంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అనుకోని అప్పుడు ఉన్నమడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది, మోటార్లు కాలిపోయేది, ఎప్పుడు కరెంటు వస్తుంది ఎప్పుడు పోతే తెలియని పరిస్థితి ఉండేది. అప్పుడు రైతులు రాత్రిపూట పోతే తేళ్లు పవన్ కలిసిన సందర్భం ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా 24 గంటలు కరెంటు ప్రభుత్వం ఇస్తుంది. దానిందరూ అన్ని ప్రతిపక్షాలు కానీ, అన్ని రైతులు కానీ, అన్ని సంఘాలు కానీ స్వాగతించినాయి. కాకపోతే రైతులకు నిజంగా అక్కడ ముందుకు వచ్చేసి మాకు 12 గంటలు చాలనుకుంటే సంతోషమే, కానీ ప్రభుత్వం మాత్రం 2.5 గంటలు కరెంట్ ఇస్తుంది. దీన్ని మనం అందరూ స్వాగతించాల్సిన విషయమే, కానీ దీన్ని పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో, మేనిఫెస్టో పెట్టిందో, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంప్లీట్ అధిగమిస్తామని చెప్పిన సందర్భం, దాన్ని అధిగమించి ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. జనవరి 1 నుంచి వస్తుంది 24 గంటలు రైతులందరూ మంచికి ఆడుకోవడానికి అవకాశం కల్పించింది. దాని రైతులు ఎంత అవసరం ఉంటే దానికి ఎంత, దానికి 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు 1 గంట 2 గంటలు పారిపోతుంటుంది. ఎక్కువ భూమి ఉంటే కొంత ఎక్కువ కరెంట్ అవసరం వస్తుంది. సార్, దీనివల్ల మన పెద్ద
పడిపోయేదంటే గవర్నమెంట్ మంచి పని చేస్తుంది కాబట్టి రైతులంతా స్వాగతించదు ఏంటంటే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మా ఉద్దేశం. అంటే ఇప్పుడు తీర్మానం చేస్తే కనుక దీన్ని ఆపేస్తారా? ఆ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జడిపి తీర్మానం చేసింది, అక్కడ ఆపే అవకాశం ఉంటుందా? 12 గంటల ఇచ్చే అవకాశం ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 జిల్లాలు తీసుకోండి, నల్గొండ, మెదక్ అండ్ కరీంనగర్. తర్వాత ఇప్పుడు 3 నెలలు 3 మంత్స్ బ్యాక్ అయ్యి జనవరి 1 నుంచేమో రాష్ట్రం మొత్తం దాదాపు ఉమ్మడి అప్పుడు అంటే ఉమ్మడి 10 జిల్లాలు అంటే ఇప్పుడు 31 జిల్లాలకు మొత్తం ఇవ్వడం జరిగింది. కానీ అంతకుముందు 3 పైలట్ ప్రాజెక్ట్ కింద 3 జిల్లాలు తీసుకోవడం జరిగింది, కరీంనగర్ అండ్ మెదక్ అండ్ నల్గొండ. ఈ 3 ఉమ్మడి జిల్లాలు తీసుకోవడం జరిగింది, దాని అంతా సక్సెస్ అయింది కాబట్టి జనవరి 1 నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 12 గంటలు ఇచ్చినందుకు మాత్రం ఆపేయడం ఎక్కడ లేదు. కాకపోతే రైతులు వాడుకోవడానికి వాళ్ళకి అంత అవకాశం ఉంది కాబట్టి అంతే వాడుకుంటారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏం జిల్లాలకు ఎక్కడ కూడా ఆగదు. రైతులు కొంతమంది నైట్ పూట వాడుకుంటారు, 12 గంటలు అంటే 12 గంటలు అవసరం లేకుండా నైట్ పూట అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది నైట్ కూడా వాడుకుంటారు. అలా వాళ్ళకు ముందుకు వచ్చేసి ఒక జడ్పిటిస్తా సమావేశంలో మంత్రి ఈటల రాజేంద్ర సమావేశంలో 12 గంటలు సరిపోతుందని చెప్పడం చెప్పినంత మాత్రాన ప్రభుత్వం ఎక్కడ ఆగిపోదు, ఎవరికి అవసరం ఉంటే అక్కడ వాడుకుంటుంది. ఓకే, రామరెడ్డి గారు. ఒకటండి, పవర్ మీద డిస్కషన్ పెడితే వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 7% డెఫిసిట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పయ్యిపోయిర్రా. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత అధికారం తర్వాత 12% డెఫిసిట్ తోటి మోడీ గారి. ఈరోజు భారతదేశం వల్ల చెప్పుకోవడం తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం వల్ల ఏ రాష్ట్రం వల్ల కూడా పవర్ ప్రాబ్లం లేదు. సర్ప్లస్ పవర్ 2% సర్ప్లస్కి వచ్చినాం ఈరోజు. అయిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇది భారతదేశం ఒక ఫ్రీ కరెంట్ తప్ప భారతదేశం వల్ల ఏ రాష్ట్రం వల్ల నన్న పవర్ షార్టేజ్ ఉందేమో చెప్పమనండి. నార్త్ సౌత్ నార్త్ గ్రిడ్ ఏర్పాటు చేయడం ఈరోజు సర్ప్లస్ ఉంది తీసుకోమని రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా ఉచిత విద్యుత్ సార్ ఒక్కొక్కరు ఉచిత విద్యుత్ ఉచిత 24 గంటలు ఇవ్వట్లేదు. ఉచిత 24 గంటలు ఇస్తలేరు. ఒక రైతులకే ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత 24 గంటలు అందరికి ఇండ్లకి ఇస్తలేరు. రైతులకు ఇస్తారు, దాన్ని చెప్పుకోవాలి. కానీ దేశం వల్ల ఏడ ఏలేదు. మేము ఒక్క మేము ఇవ్వలేదు, ఫ్రీ కరెంట్ ఇస్తలేము. మేము నాణ్యమైన కరెంటు రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఛత్తీస్గఢ్లో. ఈరోజు ఫస్ట్ తెలంగాణకు వచ్చింది అన్ని సమస్యలు ఉన్న రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. నక్సలైట్ సమస్య బ్యాక్వర్డ్ ఆ రాష్ట్రంకి వెళ్ళి మనకు ఫస్ట్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈరోజు భారతదేశం ఫ్రీ అది చెప్పుకోవాలి, వద్దంటలేము. మేము రైతులకు ఫ్రీ చేస్తున్నాం, కానీ కరెంట్ ఏదో మేము కొత్తగా తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసినాం. భారతదేశం మొత్తం వల్ల కూడా ఈరోజు ప్రతి రాష్ట్రం వల్ల సర్ప్లస్ కరెంట్ ఉంది. అందుకోసం ఈరోజు పవర్ది భారతదేశం యొక్క మోడీ యొక్క దూరదృష్టి అయిన తర్వాత వారికి ఉన్న సంకల్ప బుద్ధిని మనం శంకించవలసిన అవసరం లేదు. జరిగింది, కనిపిస్తుంది దేశం వల్ల. ఎందుకంటే ఫ్రీ కరెంటు రైతులకు ఇస్తున్నారు, అది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఫ్రీగా ఇస్తుందో. ఇప్పుడు మీరు 2014 అధికారంలోకి వచ్చారు, అప్పటి వరకు 12% డెఫిసిట్ అన్నారు. 3 ఏళ్లలోనే మొత్తం 2% కాంగ్రెస్ సాయంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులే ఇప్పుడు కంప్లీట్ అయ్యాయని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్పుకున్నా ఎవరు రిజల్ట్ చూస్తారు. ఎడ్లు ఎన్ని వచ్చిందని ఎవరు అడగరు. ఒడ్లు ఎన్ని వండినాయి లెక్క తెలంగాణలో? నీకు 10 పుట్లు వండినాయా 20 పుట్లు వండినాయా అంటే ఎడ్లు ఎన్ని వచ్చినాయని ఎడ్లు వచ్చింది లెక్క కాదు, ఒడ్లు వండింది లెక్క వస్తుంది. ఎవరు వాళ్ళు చేస్తే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టిందా? 10 సంవత్సరాలు పడుతుందా అండి ఏ ప్రాజెక్టు? కొన్ని చేయలేదు, మొత్తం ఏం చేయలేదు. కానీ ఏదైతే సోలార్ దాని మీద ఇంత కాన్సన్ట్రేషన్ గుజరాత్ చేసిన తర్వాత ఈరోజు తెలంగాణ కూడా సోలార్ మీద మంచిగా చేస్తున్నారు. ఈ ఆల్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఏదైతే నెట్ మీటరింగ్ కానీ అయిన తర్వాత ఇంటి మీద పెట్టుకుంటే కూడా నెట్ మీటరింగ్ స్కీమ్ ఉంది. మనం మార్నింగ్ టైం ప్రొడక్ట్ అయింది గవర్నమెంట్కి ఇవ్వచ్చు, నైట్ టైం మళ్ళీ తీసుకోవచ్చు. మీటర్ రిటర్న్ మీటర్ మార్నింగ్ వాడుకున్నప్పుడే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగే మీటర్లో 24 గంటల కరెంట్ మీద మీ స్టాండ్ ఏంటి? 24 గంటలు అనేది తెలంగాణలో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉండొచ్చు కానీ రైతులు రేపొద్దున మళ్ళీ వేరే వేసుకున్న పంటలకు నీళ్లు పశువులకు నీళ్లు తాగడానికి కూడా ఉంటావు ఉండదనే పరిస్థితి ఏర్పడుతుంది ఎండాకాలం వచ్చినప్పుడు. అందుకోసం అది 12 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే అన్ఇంటరప్టెడ్ నాణ్యమైన కరెంట్ ఉంటే సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఇంతమందుకు అన్న చెప్తున్నారు అని చెప్తుండ్రు దేశంలో అంతా ఎక్కడ కూడా మన 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఎక్కడ కూడా కరెంటు ఎంత సర్ప్లస్ కరెంట్ లేదు, ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. అదే చెప్పినా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు పవర్ ఉచితంగా రైతులకు ఇస్తుందని చెప్పినా కానీ ఇప్పుడు మొత్తం దేశం రాష్ట్రంలో ప్రజలందరికీ ఇంటికి కానీ లేదా పరిశ్రమలు కానీ ఫ్రీ ఇస్తుందని ఎక్కడ చెప్పలేదు. దేశంలో ఎక్కడ లేని 29 రాష్ట్రాలు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెస్తుందని క్లియర్ చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత మీకు ఉంది. తెలంగాణ నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కొంత చేసారు కాబట్టి ఈ రోజు వచ్చిన తర్వాత చేసింది. దాన్ని ఎప్పుడు మనం కొంత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ సర్ప్లస్ బీజేపీ గవర్నమెంట్ సర్ప్లస్ వల్లనే సాధ్యమైంది అనడం కరెక్ట్ కాలేదు. వివిధ రాష్ట్రాల నుంచి పక్కన రాష్ట్రాల నుంచి ఎంత పవర్ కొంతుందో మీకు తెలిసిన విషయమే. సోలార్ ప్రాజెక్టుల వల్ల కూడా కొంత
పక్క రాష్ట్రాల్లో కరెంట్ ఉంది కానీ తీసుకోవడానికి గ్రిడ్ లేదు, నార్త్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ చేశాం, అందువల్ల మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినట్టు ఒక్కొక్క దాని మీద ఒక కన్సర్న్ పెట్టిండు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో కొంత గ్రిడ్ అనుసంధానం చేయడం వల్ల కొంత సాధ్యమైంది. దేశంలో మొత్తం ఇప్పుడు ఎక్కడ పవర్ ఎక్కడ తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి దానికి ఒక ఘనత ఖచ్చితంగా ఉన్నది, దీనికి కాదనట్లేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. నాణ్యమైన కరెంట్ అది కూడా ఏదో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినట్టు ఒకరోజు వచ్చి ఒకరోజు పోయి ఫేస్ వన్ పోయి ఫేస్ టూ ఫేస్ ఒక పోయి డిమ్కి వచ్చేసి తర్వాత మోటార్లు కలిపిన సందర్భం ట్రాన్స్ఫార్మర్ సందర్భం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలాంటి ఇక్కడ కూడా రైతులు కూడా అలాంటి పరిస్థితి లేదు. ఇంత ముందుకు కరెంట్ ఆఫీసుల ముందు లేదు ట్రాన్స్ఫార్మర్ల ముందు ధర్నాలు చేసే సందర్భం ఉంది, కానీ ఎక్కడ లేదు. నాణ్యమైన కరెంట్ ఇస్తారు, 24 గంటలు ఇస్తారు. ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇచ్చింది. రైతులకు ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. రైతులు నిజంగా వద్దనుకుంటే ప్రభుత్వం కూడా ఆపేస్తుంది, దానికి పెద్ద దీనికి విషయం లేదు. కాకపోతే మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినాం మేము తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పి ఎవరైతే అన్న వాళ్ళకు వాళ్ళు చెప్పబెట్టు దెబ్బలాగా ఇప్పుడు చెప్పు దెబ్బలాగా కనబడుతుంది. ఖచ్చితంగా మేము ఇస్తే తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేయడం జరిగింది. దాన్ని 100% సక్సెస్ కావాలి కదా. రామరెడ్డి గారు మేము నాణ్యమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 28,000 కోట్లు ఎలక్ట్రిసిటీ కోసం నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి వెళ్ళి తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ ఇచ్చి, ఎందుకంటే నాణ్యమైన కరెంట్ కావాలంటే సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్స్ మారవాలి, అవన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం తారతమ్యం లేకుండా ఇవ్వడం వల్లనే తెలంగాణ ఒకటే కాదు నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ నార్త్ సౌత్ గ్రిడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఈరోజు ఏ రాష్ట్రం వల్ల సర్ప్లస్ కరెంట్ ఉన్నా వేరే రాష్ట్రాలు అయిన తర్వాత ఇంతకుముందు మన 18 రూపాయలకు ఒక యూనిట్ లెక్కన అగ్రిమెంట్స్ అనేవి అదే యూపీ గవర్నమెంట్లో ఈరోజు 3 రూపాయల 50 పైసలకు వచ్చింది రేటు. అంటే ఇది సోలార్దే. అంటే ఇప్పుడు క్వశ్చన్ సూటిగా, ఇప్పుడు కరీంనగర్ జెడ్పీ తీర్మానం చేసింది కాబట్టి ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 గంటలు చేయాలి, రాష్ట్రం మొత్తం యూనిఫామ్గా 12 గంటలు 24 గంటలు ఇవ్వాల్సిన అవసరం. ఎక్కడైతే రైతులు కోరుతురో ఆ విధంగా తీర్మానం చేసిన దగ్గర ఏమనండి మొదలు, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ఇవ్వమని అంటున్నాం కదా. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పోవాలని ఎవరం కోరుకుంటున్నారు? ఏమన్నా నిజంగా కాలువలు ఉన్నాయి, వాటర్ ఉంది, ఉన్న దగ్గర వాళ్ళకి 24 గంటలు ఉంటే వాళ్ళకు ఉపయోగం వస్తుంది, లేని దగ్గర కాలువలు లేవు, అదే బోర్లలో ఏదో నీళ్లు తక్కువ దగ్గర 12 గంటలే ఇవ్వండి. ఎస్ కొనగల మహేష్ గారు, నిన్న కరీంనగర్ జెడ్పీ తీర్మానం చేసింది మాకు 24 గంటలు కరెంట్ వద్దు, 12 గంటలు కావాలని, ఏం చేయమంటారు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సూచన ఏంటి? ముందుగా నేను కరీంనగర్ జిల్లా పరిషత్ యావత్ సభ్యులను అభినందిస్తున్నా, ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగానే పరిపాలనా పథకాలు ఉండాలి. కానీ ఏదో ప్రభువులు ఎవరైతే పాలకులు ఉన్నారో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ప్రచారం కోసం కాదు అనేది వాళ్ళు నిర్మాటంగా చెప్పగలిగినారు. సో ఉద్యమాల గడ్డ కాబట్టి సరే ఎవరేమనుకుంటేంది ప్రజల అభిప్రాయాన్ని చాలా ప్రస్ఫుటించేటట్టుగా వాళ్ళు ఒక తీర్మానం చేస్తున్నారు. వాళ్ళని మనొక్కసారి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాయి. ఈ మాట కాంగ్రెస్ పార్టీ 24 గంటల విద్యుత్ అన్న రోజు నుంచి మొత్తుకుంటుంది, దానికి 2-3 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయింది. వివిధ రకాల విద్యుత్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఎలక్ట్రిసిటీ విషయంలో బాగా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత, రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది, మామూలుగా అయితే నాణ్యమైన 9 గంటల విద్యుత్ చాలు, లేదు 12 గంటల విద్యుత్ ఇంకా అన్ని రకాల వ్యవసాయాలకు 3 పంటలు పండేటువంటి వ్యవసాయానికి కూడా ఉపయోగపడేటట్టుగా 12 గంటల విద్యుత్ చాలు, 24 గంటల విద్యుత్ అంటూ మళ్ళీ ఒకవైపు ప్రజల మీద అదనపు భారం వేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికన్నా ముఖ్యంగా రైతులు కోరుకుంటున్నారు. నేను ఇన్ని రోజులు ఈ వాదన కరెక్ట్, రైతులకు ఇస్తే మీకేం అభ్యంతరం? చూడండి, రైతులకు ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు, ఈ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ నిన్నటి వరకు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఒక ముద్రేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఈరోజు వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, నగర జెడ్పీసీ గారు, అక్కడ ఉన్న స్థానిక శాసనసభలందరూ యునానిమస్గా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేస్తే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేక ఈ రకమైన ఆర్గ్యుమెంట్ కనుక దిగితే ఇక దీనికి మించిన హాస్యమైన పని ఇంకోటి ఉండదు. నేను అడుగుతున్నా చాలా సూటిగా. ఇంకోటి ఈటల రాజేందర్ గారు అక్కడ ఆ మీటింగ్లో ఈటల రాజేందర్ ఏమన్నారంటే కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారు, ఎస్ఆర్ఎస్పీ పైన ఎగువన ఉన్నవాళ్ళు కాకతీయ కాలువ నుంచి నీటిని దోడుకోమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెచ్చగొడుతున్నారు, దానివల్ల పెద్దపల్లి దాకా వాటర్ రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నియోజకవర్గాల మధ్య జిల్లాల మధ్య చిచ్చులు పెడుతున్నారంటే ఆయన ఆరోపించారు. మనకంటే వివిధ ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టేవారు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అది ఆలోచన చేయాలి. విమర్శ చేసేటువంటి నాయకులు,
ప్రాంతం ప్రాంతానికి జిల్లా జిల్లాకు చిచ్చులు పెట్టిన మాట ఎవరు మొదలు పెట్టినా అసలు అందరూ కలిసి ఉన్న దాన్ని ఎవరు విభజించారని అంటే విభజన అంటే రాష్ట్ర విభజన కాదు అదే నేను క్లారిటీ ఇచ్చే లోపల మీరు ఇది స్టార్ట్ చేశారు. సో కొన్ని అంటే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ దగ్గర ఎక్కువ ప్రభావం ఉన్న దగ్గర ఒక రకమైన వైఖరి, కాంగ్రెస్ ప్రభావం తక్కువ ఉన్న దగ్గర ఇంకో రకమైన వైఖరి టీఆర్ఎస్ అవలంబిస్తూ ఉంది. వాళ్ళ స్ట్రాటజీ అది, దానికి మనం ఏం చేస్తాం కానీ కాకపోతే వాళ్ళు చేస్తున్న దాంట్లో అర్థం ఉంది కదా. పెద్దపల్లి రైతులు నీళ్లు కావాలని కోరుకోవటంలో అర్థం ఉంది. ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందో చెప్పాలి కానీ కాంగ్రెస్ నాయకులు ఏదో చేసి కాంగ్రెస్ నాయకులు నీళ్లు తోడుకోమంటే కేసులు కట్టు. ఒకవేళ అక్రమంగా మీరు మీ అనుమతి లేకుండా లేదంటే మీరు న్యాయంగా ఇయ్యని వాటాను కూడా నీళ్లు తోడుకపోతున్న రైతులు అంటే కేసులు కట్టి పనిష్ చేయి. అది పెద్ద విషయం కాదు. కానీ ఏ అది జరగని విషయాన్ని జరిగినట్టుగా చూపించి ఆ రోజు పబ్బం నడుపుకునే కార్యక్రమం ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రం మొత్తం మీద 12 గంటలు ఇస్తే మొదటి నుంచి మొత్తుకుంటున్నామండి. ఇది ఎవరు ఏ విద్యుత్ కంపెనీల మేలు చేయడానికి వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి చేసినటువంటి స్కీమ్ అనేది ఒకటి. రెండోది గమ్మత్తు ఏంటంటే 24 గంటల స్కీమ్ అనౌన్స్ కాగానే జెన్కో లాంటి ప్రభుత్వ యజమాయిషిలో నడిచే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు మీరు విద్యుత్ ఉత్పత్తి ఆపేయండి అని సర్క్యులర్స్ పోయినాయి. ఎందుకు? చాలు సరిపోతుంది పవర్, మీరు ఆపేయండి అని. ఒక్కసారి కనుక పవరు క్లోజ్ చేస్తే అంటే ప్రొడక్షన్ క్లోజ్ చేస్తే మళ్ళీ రేపు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే 4-5 రోజులు పడుతుంది. ఇవన్నీ కూడా టెక్నికల్ రీజన్స్, ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రైతుల అభిప్రాయం మేరకే 24 గంటలు ఎవరు అడగలేదండి, వీళ్ళ ప్రచారానికి ఉపయోగపడతాయని వాడుకున్నారు. ఇప్పుడు మనం ఇంకొక మాట, గతంలో కూడా అందాం కదా చీకట్లో పోతే పాములు తెలుగుటి రైతులు చనిపోతున్నారని. మరి మీరు అర్ధరాత్రి ఇచ్చే కరెంటు చీకట్లో ఇస్తున్నట్టే కదా, మరి ఎందుకు రైతులను పోయి మళ్ళీ చావండిరా అని చెప్పినట్ట కాదు కదా. సో ఈ రకంగా 12 గంటలు నాణ్యమైన విద్యుత్ సరిపోతుందనే వాదన కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చేస్తూనే ఉంది. దాన్ని పూర్తిగా ఏకీభూస్తూ ఈరోజు జిల్లా పరిషత్ తీర్మానం చేయడాన్ని మళ్ళొక్కసారి అభినందిస్తున్నా. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార యావలు పక్కన పెట్టి, ప్రచార ధ్యాస పక్కన పెట్టి ప్రజలకు ఏం కావాలో అది అడగండి. ఇదే టైంలో రైతులు ఏం కోరుకుంటున్నారు? 24 గంటల విద్యుత్ అడగలేదండి. వాళ్ళే చెప్తున్నారు 12 గంటల విద్యుత్, మేము చెప్తున్నాం 12 గంటల విద్యుత్. రైతులు ఏం కోరుకుంటున్నారు? నాణ్యమైన విత్తనాలు కోరుకుంటున్నారు, పండించే పంటకు సహాయం కోరుకుంటున్నారు, సకాలంలో అప్పులు బ్యాంకులు ఇచ్చేటట్టుగా చూడమంటున్నారు, మీరు ఇచ్చే 4000 రూపాయలతో ఏ మూలకు సరిపోవు, అప్పులు కూడా కావాలంటున్నారు, వాటిని మాఫీ చేసి ఆలోచన చేయమంటున్నారు, తర్వాత పంట పండిన తర్వాత ఏమైనా నష్టం జరిగితే పరిహారం కట్టియమంటున్నారు, పంట పండిన తర్వాత మద్దతు ధర అడుగుతున్నారు. ఇవి కదా రైతులు అడుగుతున్నాయి. ఈ సౌకర్యాలు ఏవి? 12 గంటలు ఇచ్చినామని, 24 గంటలు ఇచ్చినామని ఇది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కాదు, ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే 24 అవర్స్ పవర్ ఇస్తున్నారని ఆయన అంటారు. ఇప్పుడు ప్రచార ధ్యాస ఉన్నది ఎవరికో ప్రజలకంతా తెలుసు. 24 గంటలు కరెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఇంట్లో 24 గంటలు పవర్ వస్తుంటుంది. మనకు లైట్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుతారు. రైతులు కూడా అప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆయనకు అవసరం ఉంటే వాడుకుంటాడు. నైట్ వాడుకుంటా, డే పూట వాడుకుంటా, మధ్యాహ్నం వాడుకుంటా, సాయంత్రం వాడుకుంటా, రైతు ఇష్టం. అది రైతుకి ఇస్తే ఎక్కడ వెసులుబాటు ఉంటే అప్పుడు ఇస్తాడు. అంతే తప్ప 24 గంటలు కరెంట్ ఇచ్చి మొత్తం ఇప్పుడు అదే చెప్తున్నాను. రైతుకి ఎప్పుడు అవసరం ఉంటే రైతుకి ఎప్పుడు అవసరం ఉంటే వాడుకుంటాడు. మేము కాదంటే కదా రైతు 24 గంటలు వాసి దానికి అవసరాన్ని బట్టి వాడుకుంటాడు. ఇప్పుడు 60 సంవత్సరాలలో మీరు చేయలేని పని ఆలోచించింది ఒక ఎకరాకి 8000 రూపాయలు పెట్టుబడి సహాయం చేయాలని చెప్పేసి దాని కూడా జూరాల పాయింట్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు. వాళ్ళ హయాంలో ఒక్క విద్యుత్ ఉత్పత్తి సంస్థ కొత్తగా ప్రారంభించారు. ఒక్క నిమిషం, మహేష్ గారు అంత ఎంత నీట్గా చెప్తారంటే అదే మరి కిరణ్ కుమార్ అని మీ పార్టీ అని అంటే అంత జ్ఞానం లేకుండా అంత ఆలోచన ముందు అంత మా ప్రభుత్వం వస్తే తెలంగాణ విడిపోయినా 24 గంటల కరెంట్ వస్తుంది. ఆఫ్టర్ రేస్ మాట్లాడి ఎందుకు మాట్లాడతాను? బిఫోర్ రేస్ లో మాట్లాడాలి. ఎవడైనా ఆ గుర్రం గెలుస్తుండే ఆయన తర్వాత ముందు చెప్పాలి. అయిపోయింది కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి గణాంకాల ప్రాతిపదికన
ఆంధ్ర ప్రాంతంలో కొంత ప్రొడక్షన్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే. కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన సూచనను సలహాను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ అప్పులు ఎట్లయితే 48-52 రేషియోలో పంచినామో అట్లా పంచకుండా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఎక్కువ పంపకం చేసింది విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మిగిలిన విద్యుత్ ఉంది రాష్ట్రంలో, అది మీ ఘనత కాదు. ఒక యూనిట్ మీరు ప్రొడ్యూస్ చేయలేదు, ఎక్కువ వాట కాంగ్రెస్ కేటాయించింది, ఇప్పుడు ఇది మాది అని ఊరేగుతున్నారు. రాలేడా వివిధ పక్కన రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన తెలంగాణ రాష్ట్ర రైతాంగ పరిశ్రమ రైతులకు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన తప్పనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉద్యమ సమయంలో కంపస్ తప్పనిసరిగా తెలంగాణ ప్రజలను ఏకతాటి తీసుకురావడానికి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రజలలో మీద ఏకతాటి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అంతే తప్ప దాని గురించి చిచ్చు పెట్టి చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్ర తప్పు నేనేమంటున్నా ఈ ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందాలు, వివిధ పవర్ కంపెనీస్ తో చేసుకున్న ఒప్పందాలు కూడా ఓపెన్ మార్కెట్లో 2-3 రూపాయలకు యూనిట్ దొరుకుతూ ఉంటే 5-60 రూపాయలకు యూనిట్ చేసి ఒక్క యూనిట్కి 3-60 రూపాయల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజల మీద ఒప్పింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. సో మీరు చేసుకున్న ఒప్పందాలు మాకు విద్యుత్ చాలు అని తీర్మానం తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. కరీంనగర్ జడ్పీ తీర్మానం పట్ల ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. నల్గొండకు చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హత్య మీద నిన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ డెలిగేషన్ డీజీపీని కలిసింది. ఈ హత్య మీద విచారణ జరగాలి, కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. మణిగోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేస్తోంది, నిన్న వీళ్ళు డీజీపీని కలిసి కూడా కంప్లైంట్ చేశారు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచాలి, దీనిలో టీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే హస్తం ఉంది అని కూడా ఆరోపించారు. గత 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి హింస సంఘటనలు జరిగినాయో, ఎలాంటి శాంతి భద్రత జరుగుతుందో మీ అందరూ మనందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా శాంతి భద్రత విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత అత్యుత్తమంగా పనిచేస్తుందో, శాంతి భద్రత ఎక్కడ కూడా ఇబ్బంది కలదు. ప్రతిదాని ఈ మధ్యకాల ఒక 2-3 ఇన్సిడెంట్లు ప్రతిదాని టీఆర్ఎస్ పార్టీకో లేదా దానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అంటగట్టే ప్రయత్నం ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళని దివాళ కొన్ని దర్శనానికి భావించవచ్చు. ఇక్కడ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యరాజకీయాలు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి సొంతం. అది మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు కూడా అటు రాయలసీమలో చూసినా లేకపోతే గుంటూరులో చూసినా లేకపోతే తెలంగాణలో చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ చాలా తక్కువ. బట్ రాయలసీమలో గుంటూరులో ఇటువంటి పల్నాడులో కల్చర్ ఉందేమో, తెలంగాణలో కల్చర్ లేదు. అదే చెప్తున్నా అక్కడ చిన్న చిన్న అసలు ఎక్కడ ఇప్పుడు నిజంగా చనిపోయిన ఏ పార్టీ వాళ్ళైతే మంచిది కాదు కదా అన్న చిన్న కొరి చనిపోయిన అతను. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది అంటే చంపిన వాళ్ళకి టీఆర్ఎస్లకు సంబంధించిన వాళ్ళు కార్యకర్త అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా మనం కూడా నమ్మడం కాస్తుంది. చనిపోయిన అతను కూడా చంపబడిన వారు కూడా అంతా కోమటిరెడ్డి గారు అనుచరులు, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు. దీంట్లో మనకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది, వేముల ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంది, ఈ మినిస్టర్కి సంబంధం ఏంది అన్న. ఇప్పుడు ఏదైనా బదనాం చేయాలన్నా లేకపోతే బట్టగల మీద ఒక చిన్న క్లూ దొరకాలి. చంపింది ఒకరు, చంపబడిన ఒకరు, అసలు మొత్తం వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటర్నల్ గొడవలతో చంపుకుంటే అది పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంస్కృతికి పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకు అలవాటు అది, తనతో ఒక ప్రత్యర్థిని తనకు చంపుకొని తనను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఇది భాగం తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కానీ లేకపోతే మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇవన్నీ ఊరికి దివాకోలు తన చేసేసి టీఆర్ఎస్ పార్టీని బదనం చేసే ప్రయత్నం చేస్తే దీన్ని ఊరు కూడా ప్రజలు ఆకర్షించారు. ఎందుకంటే అక్కడ ఉన్నవారికి సంబంధించిన రోజు 2-4 గంటలు కోమటిరెడ్డి గారి అనుచరులు అతనితో పాటు తిరిగేటోళ్ళు కలిసిమెలిసి తిరిగేటోళ్ళు ప్రతి దాంట్లో ఇతను శ్రీధర్ అన్న వారితో అతనికి చాలా రంభాబాన్ అతనికి చాలా సందర్భాల్లో హత్య కేసు సంబంధం కూడా ఉన్నదని తెలుసు ఆయనకు. తెలిసిన వారిని పక్కన పెట్టుకుని తిప్పుకొని ఎవరైతే వాతంతో బెదిరింపులు చేసేసి ప్రయత్నం చేస్తే అతను తనకు చేసుకునే ప్రయత్నం తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎక్కడ కూడా సంబంధం లేని పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు బురదజల్లే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ల్యాండ్ ఆర్డర్లు అంటే స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రత విషయంలో అంత స్ట్రిక్ట్ వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. శ్రీరామరెడ్డి గారు ఒకటండి, మనం ఈ పంచాయతీ వీళ్ళు మీ మనుషులు మా మనుషులు అనే దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నైతిక విలువలు రాజకీయ నైతిక విలువలు అనేది లేదు.
ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ హత్య రాజకీయాలకే వస్తున్నాం సార్. ఇక్కడ దాని మూలం తీసుకురావాలి కదా. ఏమైంది అంటే వాడు కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్లోనే ఉండేది, టీడీపీలు ఉండే టీడీపీలో ఉండేది. ఈ పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళము వీరేషన్తో దిగురు, వెంకటరెడ్డితో ఫోటోలు దిగురు. ఏ పార్టీల కార్యకర్తలు కాదు, లీడర్లే ఏ పార్టీలు రాని అడగవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నైతిక విలువలు దిగజారుడుతానం. ఎందుకంటే రాజకీయ పార్టీల ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీల మంత్రులు ఉండడము, అయిన తర్వాత ఎవరు ప్రతి నాయకుడిని అడిగే పరిస్థితి వచ్చిందండి నువ్వు ఏ పార్టీలు ఉన్నామని. ఇది సిగ్గుచేటు. మనం కూడా రాజకీయాలలో ఉన్నాము, ఒక నైతిక విలువలు సిద్ధాంత పరంగా ఉండాలి. అది లేని పరిస్థితి అయింది. ఈరోజు ఇదే విధంగా నడిస్తే నేషనల్ పార్టీస్ బతికి బయటపడతాయండి. ఇదే టీఆర్ఎస్ అధికారం కోల్పోతే ఇంటి నలుగురు తప్ప ఎవరు మిగిలిన అంతా మళ్ళీ అండకి వెళ్ళిపోతారు. అంటే ఎవరు ప్రతిపక్షం ఉండకుండా చూడాలి, ప్రతి ఒక్కరిని గొంతు నొక్కాలి అనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తుందో అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే ఈరోజు వరకు మనం రాజకీయాలల్లో తెలంగాణ అంటేనే ప్రశ్నించే తత్వం. ఆ ప్రశ్నించే తత్వం వాళ్ళు ఉన్న వాళ్ళను అవసరం ఉన్నవాళ్ళు కొన్న మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ప్రకాష్ గారు ఏదో రోజు అయితే పోయి కోదండరామ్ గారిని కలిసిర్రు, తెల్లారే ఆయనకు పదవి అడిగితేనేమో కట్టేసుకున్నాడు, దొడ్లే తోలుకున్నాడు, వినకపోతే కేసులు పెడుతున్నాడు. ఇది ఈ యొక్క తెలంగాణకున్న మూలతత్వం అయిన ప్రశ్నించే తత్వాన్ని అణచివేసే ధోరణి ఏదైతే కేసీఆర్ గారు ఆలోపిస్తారో అది 100% ఆయనకు బూమరాంగ్ అయ్యి తల నరుక్కోవడానికి వస్తుంది. అది విసిరితే పక్కన తల పోయిందని ఈరోజు సంతోషపడుతుంది, అది వచ్చి మళ్ళీ మన తల నరుకుతుంది. ఈ విధంగా ఈరోజు వీళ్ళు టీఆర్ఎస్ ఉన్నారా కాంగ్రెస్ ఉన్నారని ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు లేదు. ఎందుకంటే ఆడ వేమల వీరేషన్ తోటి దిగిన ఫోటోలు ఉన్నాయి, కోమటిరెడ్డితో దిగి ఈరోజు వాళ్ళు ఎండ్లూరు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈడ సభ్యత్వాలు ఇచ్చి టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి సభ్యత్వం చనిపోయింది, అయిన తర్వాత నయీం కేసు ఏమైంది, నా శాంతి భద్రత బాగున్నాయి. అదే అంటే వారు మణిగోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడటం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సాక్షాత్ రాష్ట్ర గవర్నర్ లాంటి వ్యక్తి నేరేళ్లలో దళితుల మీద జరిగిన దాడికి కేసీఆర్కు కేటీఆర్కి ఏం సంబంధం అని ప్రశ్నిస్తారు. అంటే పైనుంచి కిందాక వీళ్ళంతా ఒక మైండ్ ట్యూన్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. లాస్ట్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడించుకోగలిగినప్పుడు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను ఒక డిఫరెంట్ వేలో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా, ఒక 35 రోజులు జైల్లో ఉన్నవాడిగా మేము ఊహించిన తెలంగాణ వేరు, ఈరోజు జరుగుతున్న తెలంగాణ వేరు. రాజకీయ ఏదైనా కూడా అశాంతి దేనివల్ల స్టార్ట్ అవుతుంది, ముందు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఉండాలి, రాజకీయ దిగజారుడుతనానికి. ఈ రెండు తెలంగాణలో చాలా ప్రస్ఫుటంగా వెలిగిపోతున్నాయి. ఒకటి నిరుద్యోగం వైపు పెరిగిపోతుంది, రెండోది ఇది మన పార్టీల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ లైన్స్ ఉంటాయో, బార్డర్స్ ఉంటాయో, హద్దులు ఉంటాయో, అవి దాటి రాజకీయాలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ నిన్నటి ఇన్సిడెంట్ చాలా క్లియర్ కట్గా ఇంట్లో నుంచి పిలుచుకపోయి, ఇంట్లో వాళ్ళు చెప్పింది కదా, ఇంట్లో నుంచి పిలుచుకపోయి గొడవకు దిగి చేసినటువంటి మాట వాస్తవం, రైట్. ఒకవేళ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే చంపించారని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కర్ణ ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ గొంతుని ఇక్కడ వినిపించే మన్నగోవర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ గతంలో వేముల వీరేషన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఆయనకు ప్రాణభయం ఉందని గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐబీ శివధర్ రెడ్డి గారిని కలిసినటువంటి మాట కరెక్టా కాదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గన్మెన్ అలొకేట్ చేయకుండా ప్రభుత్వం ఉండడం అంటే ఒక మున్సిపల్ చైర్మన్కు భద్రత లేనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎట్లా ఉంటుందనే ఆలోచన వీళ్ళు చేయొద్దా? ఇన్ని రోజులుగా మీరు ఆ రోజే గన్మెన్ నిచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోయేదేమో. అదే చెప్తున్నా, ఇంటెలిజెన్స్ ఐబీ శివధర్ రెడ్డి గారిని కలిసి వారిని తప్పించకన్న ముందు, ఒక 3-4 నెలల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వాన్ని సవాల్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు దీని నేపథ్యంలో ఉన్న అక్కడున్న అన్ని వనరులు వాడుకున్న ప్రభుత్వం నయీం గ్యాంగ్ కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకొని వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేసింది, చంపుతామన్నారు. అట్లాంటి టైంలో పోయి ఇట్లాంటి థ్రెటన్ కాల్స్ వస్తున్నాయి. మేము ఎమ్మెల్యేలు మాకంటే ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంది, మరి కింది స్థాయి మున్సిపల్ స్థాయి నాయకులకు ఈ పరిస్థితి లేదు, మీరు దయచేసి ఇది కన్సిడర్ చేయాలంటే సరే ఆ లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ప్రభుత్వానికి. ఓవరాల్గా జిల్లా ఎస్పీకి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా గన్మెన్ వచ్చేది. అంటే చూస్తూ ఒక మున్సిపల్ చైర్మన్ భర్తను
ఆ హత్య అయ్యే వరకు చూసిందంటే పరోక్షంగా అది ప్రభుత్వ హత్యనే. ప్రభుత్వం వేచి చూసే ధోరణి, ప్రతిపక్షాలు ఏమైపోతే మాకిందనే ధోరణి ఏదైతే ఉందో దానివల్లనే ఇది జరిగింది. ఇక మన రాష్ట్రంలో భద్రత అంటారా, దళితుల మీద దాడులు మనం చూసినాం, ఆ రైతుల మీద దాడులు చూసినాం, మహిళల మీద దాడులు చూసినాం, గొంతెత్తి మాట్లాడే ఏ ఒక్కడి మీద అయినా దాడులే చూస్తున్నాం. సో ఆ వ్యవస్థను అమలు చేస్తూ ఉన్నారు. నయం పోయినా కూడా ఇట్లాంటి హత్యలు ఆగుతలేవంటే నయం తాలూకు మనుషులను ప్రభుత్వం ఏమైనా వాడుకుంటుందా అనేటువంటి అనుమానం కూడా ఇంకా ఆ నల్గొండ ప్రజల్లో ఉన్నది. చాలా ప్రస్ఫుటంగా గతంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి నుంచి, థ్రెట్ కాల్స్ వస్తున్నాయని చెప్పి, నువ్వు పార్టీ మారకపోతే సంపేస్తాం రే అని బెదిరించిన దాఖలాలు ఉన్నాయని చాలా కోమటిరెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు చాలా మీడియాలో ఓపెన్గానే చెప్పి ఉన్నారు. ఇంకా దాని అన్డిబేటబుల్ ఇష్యూ అది, మన దాన్ని కూడా కాంగ్రెస్కి ఆపాదించే ప్రయత్నం చేస్తే దీనిలో ఏమైనా అర్థం ఉందా చెప్పండి. సో డెఫినెట్గా చంపినారు. ఒకటి, గతంలోనే గన్మెన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు, అయినా గన్మెన్ ఇవ్వలేదు. చాలా మంది చాలా కొంచెం ఫేషనటిక్ కూడా చాలా మంది గన్మెన్ కంప్లైంట్ చేస్తున్నారు. నయీం మనుషులు గిట్ట ఏమన్నా మీకు బెదిరిస్తే బెదిరించే అవకాశం ఉండేమి, కానీ ఎందుకంటే మీకు లావాదేవీలు ఉన్నాయి కాంట్రాక్ట్ బ్రదర్స్ కనుక వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉండొచ్చేమి, కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి అలాంటి ప్రోత్సహించలేదు. ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం, తెలంగాణ ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ, పక్కన మహారాష్ట్ర కానీ, పక్కన బెంగళూరు కానీ, మీరు ప్రతి పోషించిన ఘనత మీకుంది. మీకు మీరు ఎన్ని అత్య రాజకీయాలు అడ్డం పెట్టుకుని ప్రోత్సహించలేదు. ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మెడల ఉంచి చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మేము ప్రోత్సహించలేదు. హత్య రాజకీయాలు చేయాల్సిన ఘనత అవసరం మాకు లేదు. నయీం వేముల మీరేషం గారు సంబంధించిన సంబంధం ఫోన్స్ కానీ ఎక్కడ లిస్ట్ చూపండి. మీకు మా మేము ఎమ్మెల్సీ కారణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందపోతున్నప్పుడు మీరు నిజంగా కోమటరెడ్డి వాళ్ళ కాలు తీయండి, లేకపోతే వేముల వీరేషన్ అడగరాదు, అడిగితే ఎత్తారు కదా లిస్ట్ కాలు లిస్ట్ చెప్పడానికి. ఈరోజు నిరుద్యోగుల దానికి లేదా శ్రీనివాస హత్యకు ఏం దేనికో లింకులు పెట్టి మీరు ఏదో ప్రభుత్వాన్ని నిందమోపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తుండ్రు, ప్రజలకు తెలంగాణ చనిపోయింది ఎవరు, చంపబడింది ఎవరు, ఆడ ముఖ్యం ఒకటే గుర్తు పెట్టుకోండి. నిజంగా వేరే అన్నోన్ పర్సన్ చంపారంటే నిజంగా టీఆర్ఎస్ ఉపయోగించుకుందో టీఆర్ఎస్ కార్యకర్త చెప్పడం నిందమోపడం ప్రయత్నం ఉండే, కానీ 24 అవర్స్ ఎవరేమో ఎవరేమో కలిసి తిరిగే వాళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇంటర్నల్ గొడవలతో చంపబడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం ఏముంది ఒకసారి మీరు కూడా మన సాక్షిగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఊరికైనా ప్రభుత్వం మీద నింద ప్రయత్నం చేయకుండా. అంటే కొనాల మహేష్ గారు, ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుంది దీని మీద? ఎవరు హత్య జరిపారు, విచారణ జరపాలనా? మీకు ప్రత్యేక విచారణ బృందం చేత ఈ అంశం మీద విచారణ జరిపించాలని డే 1 నుంచి డిమాండ్ చేస్తున్నాము. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నాయకుల మీద, టీఆర్ఎస్ నాయకులు పైనుంచి కిందాక అనేక రకమైన దాడులు, ఈ రకమైన కేసులు బూచిగా చూపించి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. శ్రీనివాస్ హత్య ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగిన హత్యే. దానిలో ఉన్న ఎవరు ఉన్న వాళ్ళు కాల్ డేట్ అది అండి, అది నేనేమంట చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే. కాల్ డేట్ అది అని మమ్మల్ని అడిగితే వాళ్ళకి ఏమైనా సోయి ఉండాలా? ఎవరు ఏమా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి కన్నె ప్రభాకర్ గారు ప్రభుత్వానికి నివేదించాలా, పోలీసులను అడగాలి, కాల్ డేటా తీసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులు ఎవరో వాళ్ళని శిక్షించమని చెప్పాలి. కానీ కోమటిరెడ్డి కాల్ తీయండి ఎవడొద్దన్నాడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా కాల్ డేటా తీయొద్దని ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిండా, కోట్లలో కేసులు వేసిండా, తీయండి, తీసి విచారణ చేయండి, నిష్పక్షపాతంగా విచారణ చేయండి, అసలు కారణమైనటువంటి దోషులను శిక్షించండి. అది మేము అవుట్రైట్గా డిమాండ్ చేస్తున్నాము, ఓపెన్గా డిమాండ్ చేస్తున్నాము. దాంట్లో కూడా వాళ్ళ నాయకుని కాపాడుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ముమ్మరంగా ఈ ప్రచారానికి ఒడిగడుతూ ఉంది. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఒక మానవత్వంతోనైనా హత్య జరిగింది, ఆ హత్య జరిగిన తీరు కూడా కనీసము శ్రీనివాస్ మృతదేహము చూడలేని పరిస్థితుల్లో హత్య చేసినారు. బండరాళ్లతో మోస్తే మొత్తం మొహం అంతా పచ్చడి పచ్చడి అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లా చూసిన తర్వాతనన్నా మానవత్వం కలగాలి కదా టీఆర్ఎస్ నాయకులకు, ఇంకా దీన్ని రాజకీయాలకు ఆపాదించి అసలు దోషులు ఎవడో వాడిని తీసుకొచ్చి శిక్ష. ఇంకొక మాట ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నేనేమో వీడు పైన ఏదో ఆదేశించిన ఎవడో ఒకడు ఉంటాడుగా, చెప్పండి, సరే చంపబడ్డ ఆదేశించిన వస్తాడు కదా,
తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళైనా ఇందులో ఎవరు ఉన్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరొకటి, ఇటువంటి హత్య జరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్మెంట్ టు విజిట్.